ఈరోజు ఈ ఆధునిక యుగంలో మనిషి ఎలా జీవితం గడుపుతున్నాడు అంటే, పొరుగువాడి సమాధి కట్టైనా నేను మాత్రం పునాది కట్టుకోవాలి, పక్క వాడికి 100,000 రూపాయల నష్టం జరిగినా నాకు మాత్రం 100 రూపాయల లాభం జరిగితే చాలు, ఉదయం నిద్రలేవగానే నాకేదో కావాలి, నేనేదో అయిపోవాలి, ఈ భావనతో మనిషి జీవితం గడుపుతున్నాడు. మనం చూస్తున్నాం కదా, ప్రచార ప్రసార మాధ్యమాల ద్వారా మనం చూస్తున్నాం, జలగలే జలధరించేలా రక్తాన్ని పీల్చేసే రాక్షసత్వం, నాగులే నమ్మలేని విధంగా పేగుల్ని పిసికేసే పైశాచికత్వ సంఘటనలు అనునిత్యం మనం చూస్తూనే ఉన్నాం. ఎటు చూసినా దోపిడీ, దౌర్జన్యాలు, హత్యలు, మానభంగాలు, వ్యభిచారం, దౌర్జన్యం సర్వసామాన్యంగా మన సమాజంలో కనిపిస్తుంది. మరి అలాంటప్పుడు మానవులు, మనుషులు వారి యొక్క మానవ సహజ దౌర్బల్యం కారణంగా మానవులు ఏదో పాపాలు చేసేవారే ఉంటారు. మీలో అయినా నాలో అయినా పాపం చేయనివాడు ఎవడూ లేడు. పాపం చేయనివాడు అసలు మనిషే కాదు. కాబట్టి పాపాలు అనేవి సర్వసామాన్యంగా జరుగుతూ ఉంటాయి. కానీ పాపాలపై ప్రాయచితం చెందాలి, దైవాన్ని వేడుకోవాలి, ఓ అల్లా నన్ను క్షమించు, నేను ఈ పాపం చేశాను, అల్లా నన్ను క్షమించు అంటే అల్లా క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నీవు క్షమాపణ వేడుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? నీ పాపాలను దైవం ముందు ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? అసలు నీకు దేవుని కరుణ గురించి తెలుసా? ఆయన ఎలాంటి కరుణామయుడు, ఏ విధంగా కరుణించేవాడు, ఆయన కరుణ యొక్క ఘనత ఏంటో నీకు తెలుసా? ఈ విషయానికి సంబంధించి సహీ ముస్లిం మరియు బుఖారిలో 4 ఉల్లేఖనాలు మనకు కనిపిస్తున్నాయి. అల్లా ఎంత కరుణ కలిగినటువంటి వాడు అంటే, హజ్రత్ అబూ హురైరా రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేస్తున్నారు, అల్లా కారుణ్యాన్ని 100 భాగాలుగా చేసి 99 భాగాలను తన వద్ద పెట్టుకొని 1 భాగాన్ని భూమిపై అవతరింపజేశాడు. కాబట్టి ఈ సృష్టిలో ఉన్నటువంటి సృష్టి రాశులు, సమస్త జీవులు ఒకరిపై మరొకరు ప్రేమ ఆప్యాయతను కలిగి ఉన్నారు. చివరికి ఒక గుర్రం తన పిల్లకు ఏమాత్రం బాధ కలగకుండా తన కాలుగిట్టను చాలా జాగ్రత్తగా పైకి ఎత్తుకుంటుంది అని ప్రవక్త మహనీయ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. మరొక ఉల్లేఖనంలో ప్రవక్త వారు ఏమన్నారంటే, అల్లా కారుణ్యాన్ని 100 భాగాలుగా చేసి 1 భాగాన్ని జిన్నాతుల మధ్య, మానవుల మధ్య, పశు పక్షాదుల మధ్య, కీటకాల మధ్య అవతరింపజేశాడు. కాబట్టి జీవరాశులన్నీ కూడా పరస్పరం ప్రేమ వాత్సల్యంతో మెలుగుతున్నాయి. చివరికి ఈ కారణం మూలంగానే ఒక పశువు తన పిల్లను ప్రేమగా దగ్గరికి తీసుకుంటుందని ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఇమామ్ ముస్లిం రహమతుల్లా అలై వారు హజరత్ సల్మాన్ ఫార్సీ రదియల్లాహు అన్హు వారి ద్వారా ఈ హదీసుని ఉల్లేఖిస్తున్నారు. ఏం చెప్పారంటే, అల్లా కారుణ్యాన్ని 100 భాగాలుగా చేసి 99 భాగాలను తన వద్ద పెట్టుకొని 1 భాగాన్ని భూమండలంపై అవతరింపజేశాడు. కాబట్టి సమస్త సృష్టి రాశులు ప్రేమతో వాత్సల్యముతో వ్యవహరిస్తున్నాయి, మిగతా 99 భాగాలు అల్లా వద్ద భద్రంగా ఉన్నాయి అని చెప్పడం జరిగింది. బుఖారిలోని మరొక ఉల్లేఖనంలో, అల్లా భూమి ఆకాశాలను సృష్టించాడు, 100 కారుణ్యాలను కూడా సృష్టించాడు. ఒక కారుణ్యం ఎంత విశాలమైనటువంటిది అంటే, ప్రవక్త వారు అంటున్నారు, అల్లా సుబ్హానవ తాలా భూమి ఆకాశాలను సృష్టించాడు, 100 కారుణ్యాలను కూడా సృష్టించాడు. ఒక కారుణ్యం ఎంతగా ఉంటుందంటే, భూమి ఆకాశాల మధ్య ఖాళీ స్థలమంతా ఉంటుంది అని ప్రవక్త మహనీయ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెబుతూ ఏమన్నారంటే, అందుకే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జీవులు అంతా కూడా ఒకరు మరొకరితో ఈ ప్రేమను ఎందుకు కలిగి ఉన్నాడంటే, అల్లా ఒక కారుణ్య భాగాన్ని అవతరింపజేశాడు. కాబట్టి చివరికి ఒక తల్లి తన బిడ్డను, తన శిశువును ప్రేమగా ఎందుకు దగ్గరికి తీసుకుంటుందంటే, అల్లా కారుణ్యాన్ని ఈ భూమిపై అవతరింపజేశాడు. కాబట్టి రేపు జడ్జిమెంట్ డే రోజు, తీర్పు దినం రోజు, ఖయామత్ రోజు ఏం జరుగుతుందంటే, అల్లా సుబ్హానహు తాలా ఈ భూమండలంపై అవతరింపజేసినటువంటి 1 కారుణ్యాన్ని తన వద్ద ఉన్న 99 కారుణ్యాలతో కలిపివేసి పూర్తిగా 100 కారుణ్యాలు అయిపోతాయి. ఆ 100 కారుణ్యాలతో తన దాసులను కనికరిస్తాడు రేపు తీర్పు దినం రోజు అని ప్రవక్త మహనీయ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. మిత్రులారా చూడండి, మిమ్మల్ని నన్ను మనందరినీ పుట్టించినటువంటి దేవుడు
ఒక తల్లి కంటే, ఒక తండ్రి కంటే 99 రెట్లు ఎక్కువగా ప్రేమించేవాడు ఆ సృష్టికర్త అనేటువంటి దైవము మనల్ని తీసుకెళ్ళి నరకంలో వేస్తాడంటే దానికోసం పుట్టించలేదు. దేవుడు అంటున్నాడు, మనిషి అనబడేవాడు మానవ సహజ దౌర్బల్యం కారణంగా ఏదో ఒక పాపానికి పాల్పడి ఉంటాడు. నీవు క్షమాపణ వేడుకుంటే నిన్ను క్షమించడానికి నేను సిద్ధంగా ఉన్నానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు.